వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ నేను జ్యోతి తూర్పు గోదావరి జిల్లా పోలవరం ముంపు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బంద్ నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర బంద్ను ఏజెన్సీలో విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్లో భాగంగా ఏజెన్సీలో ఏటపాక కూరవరం బీఆర్పురం చింతూరు మండలాలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేస్తూ తెలంగాణ ఆంధ్ర జాతీయ రహదారిపై నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు పాఠశాలలు స్వచ్ఛందంగా వాహనదారులు వ్యాపారస్తులు బంద్ లో పాల్గొన్నారు అదే విధంగా జగన్ నాయకత్వం పోలవరం ముంపు మండలంలో మెరుగైన పరిహారం వస్తుందా కూనవరంలో నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు మరి అన్యాయంగా మన రాష్ట్రాన్ని విడదీసి ఆ రోజు మన ప్రధాని అయినటువంటి మోదీ గారు మరి ఎంకన్న తిరుపతి ఎంకన్న సాక్షిగా మనకు ప్రత్యేక హోదా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆ రోజు ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు ఇన్ని నెలలు గడిచినప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ మనకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి దానికి ఒత్తాసగా ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట మార్చి నేను ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకోలేదు నాకు ప్రత్యేక హోదాయే కావాలని మాట మార్చడం జరిగింది మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి నిరసనగా మరి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు బంద్కు పిలిపించారు మరి మేమందరం కూడా ఈరోజు బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బంద్ నిర్వహిస్తున్నాం మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఎన్నో నిరుద్యోగ సమస్య తీరుతుంది మరి ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టడంగా నిరుద్యోగ సమస్య కూడా తీరి మనకి ప్రత్యేక హోదా వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవన్నీ విస్మరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరితో మరి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందిగా కోరుతున్నాం మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో విద్యార్థుల నుంచి కానివ్వండి ప్రత్యేక హోదా గురించి ఎన్నో ధర్నాలు రాస్తా రోకోలు మరి అన్నీ అందరికీ తెలియజేసి మరి దానికోసం ప్రత్యేకంగా పోరాడారు మరి అదే విధంగా ఈరోజు కూడా బంద్ ప్రకటించడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మేము బంద్ ప్రకటిస్తున్నాం Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties, biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, Israel Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.